ఏమిటి నారా ఇవన్నీ? అన్ని రెండేసున్నాయి, దెబ్బలు ఎలా తగలాయి? దెబ్బలు ఎలా తగలాయి? కాదురా, దెబ్బలు తగిలాయి. నేను దెబ్బలు తగిలాయనుకున్నానులే. అబ్బా కాదురా, దెబ్బలు దెబ్బలు తగిలాయి. అదే, దెబ్బలు తగిలాయి అనుకున్నానులే. ఎలా తగిలాయి? ఎలా తగిలాయి? ఏంటి? నీ అమ్మ మా అమ్మ మామూలు పోట్లాటే, మధ్యలో నేనెళ్ళా, అప్పుడైంది దెబ్బలాట. నీ అమ్మ నా అమ్మ, నీ అమ్మ నా అమ్మ, నీ అమ్మ నా అమ్మ. పక్కింటోళ్ళు అంటే బూతులు అనుకుంటారు. ఆపు, వద్దులేరా. పక్కింటోళ్ళు అంటే బూతులు అనుకుంటారు. ఆపేస్తాను. ఈడ కూడా సొంటోడు చంపేస్తాడు బాబు. ఏంట్రా నీలో నువ్వే కొనుక్కుంటున్నా? ఇప్పుడు నాకు ఈ టెలిగ్రామ్ ఎందుకు ఇచ్చాడు? ఈ ఒక్కడికి కాదురా, ఎదవకాన కావాల్సిన వాళ్ళందరికీ ఇచ్చాం. నీకు త్వరగా పెళ్లి చేసేద్దామని. నాన్న, నా పెళ్లికి తొందర ఎట్టినానా? నా పెళ్లికి తొందర? ఒక్క పెళ్ళంతోనే చేస్తుంటే నాకు ఇంకో పెళ్లి ఎందుకురా నాన్న? ఏమిట్రా, మా చందు వస్తున్నాడా? హాయ్. ఏమండి, మన బండోడు నిజమేనంటారా? అదిగోనే వచ్చేస్తున్నాడు. అరే చందు. పెద్దమ్మా. ఒరే బండా, ఎంత పెద్దోడు అయిపోయారా? వాడేమన్నా చిన్నోడా చెత్తకూడా? ఇప్పుడు కూడా బండోడా అంటే. అదేమిటి పెద్దనాన్న, నేనెంత పెద్దాన్నైనా మా పెద్దమ్మకి బండాన్ని. మా నాయనే చాలా బాగా చెప్పావురా మీ పెద్దానికి. ఎవరు? పొట్టు సత్యం కొడుక. అవును పిన్ని. ఎరా, మీ అమ్మా బాబు సొంత ఊరు మర్చిపోయారా? అయ్యో లేదండి. అండి ఏమిట్రా, వరుసకు నీకు పిన్నినే. అయితే ఏమలే గాని, పిల్లోడిని కాస్త భోజనం చేసి నడువాల్సిన ఉండమ్మా. రేపు పొద్దున్న వచ్చి మాట్లాడుచులే. రారా బండా. రారా. మీ నాన్న కంటే నెలవగానే గంట కొట్టినట్టు నాలుగు రాళ్ళు వస్తాయి. మీ పెద్దనాన్న కదలేడుగా. పొలం అమ్మటం ఎందుకు అన్నాను, అంతేరా? అంతకంటే వేరేమి అనలేదు. ఆ ఒక్క మాట అన్నందుకు మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళిపోయింది. 20 ఏళ్ళుగా మా మొహం కూడా చూడలేదు. మేము కాని వాళ్ళం అయిపోయాం. అదే, అదేం లేదు పెద్దమ్మా, ఎప్పుడు నీ గురించే చెప్తుంటుందమ్మా. నిజంగానట్రా? నిజమే లేవే. నువ్వు కాసేపు మూసుకుంటే అటు నాలుగు మెతుకులు తింటాడు, నువ్వు తినరా. అదేమిట్రా బండా, అప్పుడే పెరిగేసుకున్నావు. చాలు పెద్దమ్మా. ఏవి తినటమో ఏమిటో. ఎరా చందు, నిజంగా నువ్వు ఇంట్లో చెప్పే వచ్చావా? అదేంటి పెద్దనాన్న, ఏ కులంగాని పిల్లనో లవ్వాడి మీ అమ్మ అబ్బా వద్దంటే అలిగి ఇక్కడికి వచ్చావు అవునా? ఏరా బండా. చూడు పెద్దమ్మా, నిన్ను చూడడానికి నేను రాకూడదా? రే, కోటలు చాలుగానే, అసలు నీకు ఈ ఊళ్ళో పనేంట్రా? ఈ ఊళ్ళో కాదు, పక్కూళ్ళో. ఏ బతకాలం లేదా? ఉంది, కానీ నేను బ్రతకడం అదే ఊట్లో ఇష్టం లేదు. ఏంటి? 6 నెలల తర్వాత క్యాన్సర్తో పోవాల్సిందాన్ని. ఇప్పుడు పోయినంత మాత్రం నష్టమేమీ లేదండి. పాపం, అనవసరంగా మీరు కేసులో ఇరుక్కునేవారు. నన్ను క్షమించండి. సారీ, కోపంలో అనుకోకుండా బతకాలం లేదా అన్నాను. పర్లేదండి, రండి, డ్రాప్ చేస్తాను. మధ్యలో డ్రాప్ అయ్యే వాళ్ళతో ప్రయాణం పెట్టుకోవచ్చు. మీ పేరేమిటి? చందు, చంద్రశేఖర్. మీ పేరు? నీలిమ. వెళ్తాను. వెళ్ళొస్తాను అనాలి, మా అమ్మ చెప్తూ ఉంటుంది. నేను వెళ్ళే చోటు మళ్ళీ వచ్చేది కాదు. నా చిన్న జీవితంలో మీ పరిచయం ఒక అందమైన మలుపుగా గుర్తుపెట్టుకుంటాను. బ్యాంక్ లోన్ శాంక్షన్ అయిందా? మేనేజర్ మనోడే, నేను చెప్పానని చెప్పు. ఓ సిగరెట్ డబ్బులి. ఏట్రా ఏటి, నువ్వు నన్ను బొత్తుగా లెక్క చేయవేటి? ఇదిగో పివి నరసింహారావు ప్రధానమంత్రి కావడానికి కారణం ఎవరు తెలుసా? చెప్పుకోను.
ఎందుకు చెప్పుకోనో నాకు తెలుసు, ఆ భగవంతుడు తెలుసు. నువ్వేమో నన్ను లెక్క చేయవు. ఒకసారి డబులి. ఒరే సుబ్బిగా, మీ బాబు గాలికి బేవారసుగా తిరుగుతుంటే పట్టుకొచ్చి కొట్టెత్తిచ్చింది నేను. నువ్వేమో నన్ను బొత్తిగా లెక్క చేయవు. ఏమన్నా అడిగితే డబులి డబులి అంటావు. ఎట్టారైతే ఒకసారి డబులి. ఏం సిగరెట్ కావాలి? గోల్డ్ ఫ్లాకే. గోల్డ్ ఫ్లాగులు ఉండవు. మరి ఏముంటాయి? విల్స్ కావాలేటి. ఏదో ఒకటి ఇచ్చే. ఇదిగా నిన్ను కాదు ఆయన్ని. ఎవరో థ్యాంక్ యూ. ఒరే బండా, ఇది నువ్వు పుట్టినప్పుడు మీ అమ్మ పెట్టిన మొక్కరా? అదిగో అదేమో జయ పుట్టినప్పుడు పెట్టిన మొక్కరా? మీ అమ్మ మా మొహం చూడకుండా వెళ్ళిపోవటంతో మిమ్మల్ని ఇద్దరిని ఆ మొక్కల్లో చూసుకుని తృప్తి పడుతున్నా. జయ పెళ్లి సంబంధం పుణ్యవా అని ఇన్నాళ్లకు నేను కళ్ళారా చూసుకున్నాను. ఇంతకీ ఏం తెలుసుకున్నావురా? రెండు రోజుల నుంచి పొద్దంతా ఆ ఊళ్ళోనే తిరుగుతున్నావు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఏమైపోతే నో ఎక్స్క్యూజ్ మీ. తొందరగా అడగండి బాబు. త్వరగా చెప్పండి. సంపర మీకు బాగా తెలుసా? సంపర ఇవ్వరే. ఏం కావాలి? గోపురం మీద తెలుసా? గోపురం మీద మా ఇదే. ఎవరికి వెళ్ళాలి? అన్నపూర్ణ నిలయం. అన్నపూర్ణ నిలయం మా ఇల్లే. ఎవరు కావాలి? కలిదిండి సుబ్బారావు గారు. ఆయన మా నాన్నగారే. ఆయనతో మీకు పర్లేదండి. మీ నాన్నగారా? ఆయన పెద్ద భయ్య అలిబాబు తెలుసా? అయ్యా బాబు, అల్లిబాబు అంటే నేనే. నాతో మీకు పని. పెళ్లి సంబంధం చుట్టానికి వచ్చారటే మా అన్నయ్య కూడా చెల్లెలు ఇవ్వాలని. అయితే ఇంకే వరుస కుదిరిపోయింది. వంకాయ్, ముందు మన పందెం. మా అన్నయ్య చూడటానికి వస్తున్నారు, ఇటు నుంచే వస్తారు. చెప్తా చెప్తా. ఎర్ర పడిందా? పడింది గాని ఇదేందుకే? ఇది రక్తం. క్యాన్సర్ బాగా ముదిరిపోయి ఇప్పుడు నేను ఆయన ముందు పడి కక్కుతా. కిళ్ళి రక్తం అంటే నమ్ముతారా? సినిమాల్లో కక్కే క్యాన్సర్ రక్తం ఇదేనే. ఫోరైస్ ఏమండి, నేను వెళ్ళిపోయే రోజు దగ్గరకు వచ్చిందండి. మా అమ్మ నాన్నల కోసమైనా నా మెళ్ళో ఒకే ఒక్క తాడి కట్టండి చాలు. నేను ఆనందంగా కన్ను మూస్తాను. కడివెడు కన్నీళ్లు కారుస్తూ నీలిమా నీలిమా అంటాడు. మళ్ళీ మన డైలాగ్. ఏమండి, నేను అన్న ప్రాసిన రోజు పాక్కుంటూ వెళ్ళి ఒక ముత్తైదువ మంగళసూత్రం పట్టుకున్నానట. దీర్ఘ సుమంగళిగా పోవాలనే కోరికతో పుట్టానని జోసిలు జోసిని చెప్పారట. నా కోరిక తీరకుండానే చచ్చిపో. రే చందు, ఏం చేస్తున్నావురా? వస్తున్నా. అబ్బాయికి ఎంత వినయమో. పర్వాలేదు, చేతులు దింపాయి. పర్వాలేదండి. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ఏం సుబ్బారావు, మన అబ్బాయికి పెళ్లి చూపులా? మొత్తానికి మీ అమ్మ అదృష్టవంతురాలయ్యా. నేను ఉన్నాను దేనికి? వేలకు వేలు కట్నాలు పోసి అమ్మాయి పెళ్లిళ్ళు చేసి అత్తవారికి పంపించానా? లక్షలు పోయించి అందరి కొడుకుల చేత ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నానా? అయినా సరే నన్ను ఎవరు లెక్క చేయరే. పైకి చెప్పుకోను. మీ అమ్మాయి గర్భమా? ఎన్నో నెల. అమ్మో సౌండ్ ఎఫెక్ట్ కాదు, గర్భం నాకు 13 నెల. వినపడి చావాలా? మా అత్తగారేమో వీడి పెళ్లి చూసి కానీ పోనంటుంది. సరే వీడి పెళ్లి చేస్తే ఓ పని అయిపోతుంది కదా అని. విన్నావురా? ఇది గాని గుత్తావారింటి సంబంధం అంటే మాకు సంతోషమే కదా. అయితే వెంటనే మా తమ్ముడు కవర్ చేస్తా. తమ్ముడా? అబ్బే, వాడు నా తమ్ముడు కాదు, నా కొడుకు. వారిని సేమిటి? నీకు చెవుడని తెలుసు, వాడిని కొడుకని తెలుసు.
అదే అది మా అన్న కూతురు నీలిమ.